మన తెలంగాణ రాష్ట్రంలో పీర్ల పండుగ జరిగేటప్పుడు పీరు ఎత్తుకున్నోళ్ళకు దేవుడు వస్తాడు అని అంటారు. ఇక వాళ్ళ చేతులుండే ఈరగోలతోని నాలుగు దెబ్బలేస్తే ఆ పట్టిన దెయ్యం కూడా వారిపోతుందని నమ్ముతారు. ఆగో, అసలాంటి నమ్మకమే ఉన్నట్టున్నదుల్లో గా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా హంటర్తోని అచ్చులు పడేటట్టు మస్తు దెబ్బలు తిన్నాడు. పాపం అనిపిస్తున్నది చూస్తుంటే. చూడండి, ఇగో ఈసారి ముచ్చటేనోళ్ళు చెప్పేది ఈయనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సీఎం భూపేష్ బాఘేల్ సారు. పండుగ పూట గోవర్ధన్ పూజ చేపించి మొక్కుడు వాళ్ళ రాష్ట్రంలో ఆచారమట. ఇక పూజ అయినాక జరిసేపు కళా ప్రదర్శనలు నడిచినాయి. సారు కూడా మంచి కళాకారుడే ఉన్నట్టున్నాడు, పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చిండు. అటెన్క శురువైంది అసలైన ఎపిసోడ్. ఆ షేజాపు సారు ఇక అబ్బరి బిడ్డ ఫస్ట్ దెబ్బే గట్టిగా పడ్డది పో. ఆ రెండు మూడు నాలుగు ఐదు ఆరు, అమ్మో కొడుతున్నా కొద్దికి ఇంకింత గట్టిగానే పెడుతున్నదుల్లో చేతిని. ఓ అన్నా జర మెల్లగొట్టరా, అదే నువ్వన్నా అసలే ముఖ్యమైన మనిషి మీ రాష్ట్రానికి, ఎన్ని సంతకాలు చేయాలే, ఏంది కదా ఆ చేత్తోని. అబ్బా పాపం గట్టిగానే దాకినేగా అని ఫీల్ కాకుండ్రి, ఎందుకంటే అది గడ్డితోని అల్లిన హంటరే. ఎనిమిది దెబ్బలు పడంగానే ఇక జాల్తి పనిష్మెంట్ అన్నట్టు చూపెట్టంగానే ఆపిండు. కొట్టినందుకు సారీ సారీ అన్నట్టు మొక్కి సారును అలుముకున్నాడు మనిషి. మరి సీఎం అంటున్నారు గివేం దెబ్బలు అని అంటారా? ఏం లేదోల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం వాళ్లకు గోవర్ధన పూజ కాగానే ఇట్లా హంటర్ దెబ్బలు తింటే చేసిన పాపాలు పోతాయి, పట్టిన దయ్యాలన్నీ పారిపోతాయని నమ్మకమట. అందుకే నమ్మకాన్ని కంటిన్యూ చేసిండు అన్నట్టు. కానీ ఇటువంటి నమ్మకాలు పువ్వు గుర్తు పార్టీ లీడర్లకే అనుకున్నాం. చెయ్యి గుర్తు పార్టీ సీఎంలు కూడా పాటిస్తున్నారంటే చిత్రమే అనిపిస్తున్నది. అవు మరి, సీఎం అంటే అందరికి సీఎమే కదా, చెయ్యకుంటే ఏరే పార్టీ వాళ్ళకి మార్కులు పడతాయి మరి, అందుకే ఇట్లా చేసిండు అని అంటుర్రు.